హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ని. వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. లొకేషన్ చూసి ఎక్కడున్నాను అనుకుంటున్నారండి? నేను ఇప్పుడు రామప్ప లేక్ దగ్గర అయితే ఉన్నాను. ఒక బ్యూటిఫుల్ 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 లేక్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తా. హియర్ కమ్స్ ద రామప్ప లేక్. వా, అద్దరింది కదా లేక్. రామప్ప లేక్ మనకి రామప్ప టెంపుల్ పక్కనే ఉంటుందండి. హార్డ్లీ ఒక 3-4 kilometers ఉంటుంది. నిన్న అయితే తెలంగాణ టూరిజం మాకు ఇక్కడే హోస్ట్ అది చేసింది. ఇక్కడ మన హరిత రిసార్ట్స్ రామప్ప లేక్. ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి. ఇప్పుడు ఒకసారి మా బైక్స్ పొజిషన్ ఏంటి, మా బైక్ లైనప్ ఏంటి, అండ్ అలాగే ఈ రిసార్ట్ ఎలా ఉంది అనేది చూపిస్తా. మా బైక్ లైనప్ అయితే ఇది విత్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్. సో మొత్తం బైక్స్ అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టాం. అండ్ ఇవి రూమ్స్ అన్నమాట. పైన కింద కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి క్లియర్ కట్ వ్యూ అయితే చూపిస్తాను. ఈ కింద కూడా రూమే, ఆ పైన కూడా రూమే. ఆ పై రూమ్స్కి ఏంటంటే బాల్కనీ వ్యూ ఉంటుంది. ఈ కింద రూమ్స్ ఉన్నాయి చూడండి, వీటికి ఏంటంటే డైనింగ్ ఉంటుంది అన్నమాట. సో వేరియేషన్ అదే. ఇవి రివర్ వ్యూ రూమ్స్. ఒక సైడ్ ఎలా తిప్పాం అనుకోండి, ఇవి ఇంకో టైప్ ఆఫ్ కాటేజెస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి సపోర్ట్ చేసేది రోహిత్ భాయ్ అన్నమాట. రోహిత్ భాయ్ అరేంజ్మెంట్స్ అన్ని చిత్తకొడేశావు. అండ్ నీ కోఆర్డినేషన్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అబ్బా, అసలు సూపర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది మోర్ రైడ్స్ విత్ యూ ఆల్. షూర్ షూర్, పక్కా చేద్దాం బ్రో. స్పెషల్ థ్యాంక్స్ టు రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ తెలంగాణ టూరిజం. ఇటువంటి ఒక బ్యూటిఫుల్ కో కంటెంట్ క్రియేటర్స్తో రైడ్ అయితే అరేంజ్ ఇచ్చింది. సో ఇలాంటి రైడ్స్, ఇలాంటి టూర్స్ పడటం వల్ల ఏమవుతుందంటే ఐడియాస్ అనేది ఎక్స్చేంజ్ అవుద్ది. కొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మేము. ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఏరియాలో అయితే హైలీ రికమెండ్ చేస్తానండి నేను. రాజుభాయ్, రిసార్ట్ ఎలా ఉంది? మాటలలో వర్ణించలేము. అంటే నేను ఇక్కడికి రెండు సార్లు వచ్చిన, ఒకసారి వచ్చిన. ఓకే, ఇక్కడ ఇది ఉందని కూడా తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక వ్యూ కానీ అది చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే జబర్దస్త్ క్రేజీ. సో డెఫినెట్ గా ఈ రామప్ప విజిట్ చేసినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం బుక్ చేసుకోవాలంటే తెలంగాణ టూరిజం ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది. బైక్స్ అన్ని కూడా లోడ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మేము బయలుదేరటానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మేమైతే ఇక్కడ నుంచి రామప్ప టెంపుల్కి వెళ్తున్నామండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఎంత వీలైతే అంత కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అది యునెస్కో అయింది కాబట్టి మనల్ని అక్కడ వీడియో తీరేస్తారా తీనివ్వరా అనేది నాకు డౌట్గా ఉంది. సో అక్కడైతే డ్రోన్ షాట్స్ అయితే ఉండవు, అది పక్క. ఈ రోజు అయితే మటుకు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఎందుకంటే చాలామందితో మనం మాట్లాడాలి, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి. అండ్ ఆల్రెడీ కొంతమందితో అయితే మనం మాట్లాడాం. వేరే వాళ్ళని కూడా ఈరోజు మాట్లాడి వాళ్ళ స్పందన ఏంటో కూడా తెలుసుకుందాం. హరిత రిసార్ట్స్ రామప్ప దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం. సో లీడ్ చేస్తుంది రోహిత్ భాయ్. ఇక్కడ కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుందండి. ముందుకెళ్ళక ఒక బ్యూటిఫుల్ రోడ్ అయితే వస్తుంది. అండ్ ఈ రామప్ప లేక్లో కూడా బోటింగ్ అది ఉంది. ఇదిగోండి చూడండి, ఇది బోటింగ్ ఏరియా. రిసార్ట్ దగ్గర నుంచి అయితే రామప్ప టెంపుల్ చాలా దగ్గర అండి. హార్డ్లీ ఒక 2 kilometers అయితే ఉంటుంది. మనకి ఎదురకుండా కనిపిస్తుంది చూడండి, అదే రామప్ప టెంపుల్. అక్కడికైతే వచ్చేసాం మేము. రామప్ప టెంపుల్ టైమింగ్ 6 AM to 6 PM. రామప్ప టెంపుల్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. ఇప్పుడు ఇది ఎంట్రీలో ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇక్కడ. ఇప్పుడు ఒక 180 degrees వ్యూ అయితే చూడండి. రామప్ప టెంపుల్ దగ్గర నుంచి కొంచెం సైడ్ వ్యూకి అయితే వచ్చాను అనమాట. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫోటోషూట్స్ అది చేసుకోవాలి. ఫోటోషూట్స్ అంటే మన బ్రాండ్ ఉంది కదా రాయల్ ఎన్ఫీల్డ్కి, కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి మనం. అందుకే ఒక సైడ్ రూట్లోంచి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను రామప్ప టెంపుల్ది. భలే ఉందండి. అండ్ ఇక్కడైతే మనల్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయరు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఫోటోలు తీసుకోవచ్చు. అంతో పాటు మన విజయ్ బ్రో ఉన్నాడు. బ్రో నువ్వు ఆల్రెడీ వచ్చావు అప్పుడు యునెస్కో ఇంకా అవ్వలేదు కదా? యునెస్కో అయిన తర్వాత వచ్చిన, యునెస్కో కాకముందు కూడా 3-4 times వచ్చిన. ఓ చాలాసార్లు వచ్చినా. సో మనకన్నా విజయ్ బ్రోకి చాలా బాగా తెలుసు. నేనైతే టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయలేదు. అప్పటికి ఇప్పుడు ఏమైనా చేంజెస్ చూసావు నువ్వు టెంపుల్? చేంజెస్ అంటే మెయింటెనెన్స్ అనేది కొంచెం గ్రేట్ ఉంది. అప్పుడు అంత లేదు. లాస్ట్ ఇయర్ ఇద్దరం కలిసి వచ్చినాము. ఓకే, అప్పుడు పట్టించుకునే నాడు లేదు. చెప్తున్నాగా ఓపెన్ చేయాలి. అప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు. అప్పుడే యునెస్కో సెలెక్ట్ అవుతుంది అని మీరు ఇప్పుడు లోపల పాత్రలే కానీ లైట్స్ అంటే అప్పుడు అరేంజ్ చేస్తారు. అప్పుడు ఫుల్ టూ బిందాస్ ఇప్పుడు కొంచెం యునెస్కో అయింది కాబట్టి రెస్ట్రిక్షన్స్. అదే మన హెరిటేజ్ రైడ్ స్టార్ట్ అయింది చూడండి. ఆ రోజు ఒక కొత్త రైడర్ని మీకు పరిచయం చేశాను, ఇంద్రజిత్ అని. సో ఇంద్రజిత్ బ్రో ఇస్ హియర్. హాయ్ బ్రో. హలో ఆల్. సో ఇంద్రజిత్ బ్రో ఏంటంటే నేను రైడర్ అనుకున్నాను. దాని తర్వాత తెలిసింది అసలు మ్యాటర్ ఏంటంటే
బ్రో వ్లాగ్స్ రాస్తారు, ప్యూర్లీ ఇంటూ బైకింగ్ అనమాట, బైక్ వ్లాగ్స్ అన్ని రాస్తారు, దట్టు తెలంగాణ టుడేకి రాస్తారు అనమాట. హాయ్. సో మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి. భయ్యా ఇన్స్టా నేమ్ అయితే వెరైటీ అనమాట. అసలు నేను అది చూసి నేను లిటరలీ ఐ వాజ్ షాక్డ్. భలే ఉంటుంది. ఇప్పుడైతే లోపల టెంపుల్కి వెళ్తున్నాను, కాకపోతే లోపల వ్లాగింగ్ అది అలౌడ్ కాదు. నేను వీడియోస్ అయితే తీసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. నేనైతే టెంపుల్ లోపలికి వచ్చేసానండి. లోపలికి వచ్చేదాకా తెలీదు ఎంత అద్భుతంగా ఉంటుందని. అసలు ఈ ఆర్కిటెక్చర్ అది చూసి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయండి. అప్పట్లో ఎంతలాగా మన తెలంగాణలో ఉందంటే నేను నమ్మలేకపోయాను. కొంచెం సేపు అసలు లిటరలీ ఈ టెంపుల్ లోపలికి వచ్చే కొద్దీ సర్ప్రైజెస్ సర్ప్రైజెస్ సర్ప్రైజెస్. ఇక్కడ చూడండి ఆ టెంపుల్కి ఆ స్తంభాలన్నీ ఎలా ఉన్నాయి, అండ్ ఆ పైన చూడండి ఏ చక్రాలు ఉన్నాయి. అలాగే ఇటుపక్కన తిప్పుతున్నాను, ఇటుపక్కన తిప్పితే గుర్రాలు ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక దగ్గరికి వెళ్తున్నాను నేను, అసలు అవేంటో కూడా నాకు అర్థం కాలేదు. మొత్తం రామప్ప టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పిన్ టు పిన్ చూడాలంటే మనకి 3 అవర్స్ అయితే మినిమం పడుద్దండి. మీకు అంత టైం ఉంటేనే తీరిగ్గా చూసుకుని రండి. ఏదో అలాగ వెళ్ళి ఇలాగ మాలాగ వచ్చేసారంటే మటుకు మీరు అస్సలు సాటిస్ఫై అయితే అవ్వరండి. అండ్ ఇక్కడ అన్నీ చూడండి, భలే చెక్కారు. నేనైతే ఫిదా అండి ఈ టెంపుల్కి. నేను పక్కా నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ టెంపుల్ని. ఇప్పుడు వీలైనంతే చూపిస్తున్నాను. రామప్ప టెంపుల్ లోపలైతే చూశారు కదా, ఇప్పుడైతే నేను నా బైక్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ నుంచి మా నెక్స్ట్ లొకేషన్కి అయినా లేదంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి మేము మా నెక్స్ట్ డెస్టినేషన్కి అనేది వెళ్ళిపోతాం. మేమైతే ఫస్ట్ మెయిన్ రోడ్కి వెళ్తున్నాం. మెయిన్ రోడ్కి వెళ్ళాక మా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అయితే చాలా చిల్లింగ్ వెదర్ ఉంది. చాలా అంటే చాలా చల్లగా ఉంది. గైస్ ఇప్పుడే మనం ఒక ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చాం. మొత్తం అన్ని బైక్స్కి కూడా మనం ఇప్పుడు ఫ్యూయల్ అనేది రీఫిల్ చేయించుకోవాలి. ఇప్పుడే ఒక ర్యాండమ్ రెస్టారెంట్, అంటే రెస్టారెంట్ కూడా కాదండి, అదొక రోడ్ సైడ్ హోటల్ అనమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫుడ్ అయితే మేము తిని, ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మేము ఇప్పుడు లక్నవరం హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి చాలా దగ్గరే అండి. ఈ హైవే ఉంది చూడండి, హైదరాబాద్ ఏటూరు నాగారం హైవే. టువర్డ్స్ ఏటూరు నాగారం మేమైతే రైడ్ చేస్తున్నాం. సో లక్నవరం హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే ఇక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలి. సో ఈ హైవే నుంచి ఈ లోపలికి అయితే మనం వెళ్తున్నాం. బుర్సాపూర్ గ్రామ పంచాయతీకి అయితే మనం 2-వీలర్ కాబట్టి 30 రూపీస్ అయితే పే చేయాలి. అదే ఆటోలు 4-వీలర్స్ ట్రాక్టర్లు కార్లు అనుకోండి 100 రూపీస్, అదే పెద్ద వెహికల్ అనుకోండి 150 రూపాయలు కట్టి లోపలికి వెళ్ళాలి. సో గ్రూప్ రైడ్ చేస్తున్నప్పుడు మనం ఇలాంటి దగ్గర అయితే మనకు కొంచెం టైం అయితే కిల్ చేయాలి. ఇది ఎందుకంటే మ్యాండేటరీ టైం టు కిల్ అనమాట. మనం లక్నవరం లేక్ అయితే వచ్చేసాం. నేనైతే వెరీ ఎగ్జైటెడ్, ఎందుకంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడటానికి. హార్డ్లీ మేము బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి అయితే ఒక 20 మినిట్స్ రైడ్ చేసాం అంతే. ఇక్కడికైతే వచ్చేసాం ఈ ప్లేస్కి. ఈరోజు సండే కావడం వల్ల టూరిస్టులు బాగానే ఉన్నారు, కలకలలాడుతుంది. మనకు అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చారు లోపలికి బైక్స్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అక్కడ చెక్ పోస్ట్ ఉంది కదా, ఆ చెక్ పోస్ట్ దగ్గర అన్ని బైక్స్ ఆపేయాలి. కాకపోతే మనం ఇప్పుడు తెలంగాణ టూరిజం హోస్టెడ్ రైడ్ కదా ఇది, ద హెరిటేజ్ రైడ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో హరిత లేక్ రిసార్ట్, ఇక్కడ లక్నవరంలో మనకి హరిత లేక్ రిసార్ట్ కూడా ఉంది. అండ్ విజిటింగ్ అవర్స్ వచ్చి 8 AM to 5:30 PM. అడల్ట్కి టికెట్ 10 రూపీస్, చైల్డ్కి 5 రూపీస్. ఇక్కడ ఒకసారి ఒక బోర్డు చూపిస్తాను చూడండి, ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీకి ఎలా ఉందో. సో రేట్స్ చూసి షాక్ తిన్నారా. లోపల మనం వెళ్ళే లొకేషన్ కూడా అలాగే ఉంటుందండి. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొన్ని మెట్లు అయితే దిగి లక్నవరం హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో బ్రిడ్జ్ వ్యూ చూడటానికి అయితే రెడీగా ఉండండి. 3, 2, 1, గో. సో ఇది బ్రిడ్జ్ లుక్ అండి. అండ్ ఇంకా మనం లోపలికి కూడా వెళ్తాను, లోపలికి కూడా వెళ్ళి వ్యూస్ అవి చూపిస్తా. లేక్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి చూడండి, విజే ప్రో అండ్ మన హిమాలయన్ అక్కడికి వెళ్ళింది. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ డ్రోన్ పర్మిషన్ కూడా ఉంది. డ్రోన్ షాట్స్ అయితే కొంచెంసేపట్లో వేస్తాను, అవి కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ కొన్ని ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి, అందులో మెయిన్గా బోటింగ్ కాయకింగ్ అండ్ ఇక్కడ జిప్ సైకిల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ హాయ్ చెప్పు ఒకసారి. సో ఇక్కడ సింగిల్గా కాయకింగ్ చేస్తున్నారు చూడండి. ఈయన వచ్చేసి గార్డ్ అనమాట. ఎవరన్నా కాయకింగ్ చేస్తుంటే సేఫ్టీ ప్రికాషన్స్గా మనకు ఒక గార్డ్ని కూడా పంపిస్తారు. బోటింగ్ కాస్ట్లు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మొత్తం 3 హ్యాంగింగ్ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి.
ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి వచ్చి ఒక జంక్షన్కి వచ్చి ఇంకొక హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైకి వచ్చాను. సో ఇప్పుడు అసలైన వ్యూ అయితే చూపిస్తాను చూడండి. బ్రిడ్జ్ ఫుల్ వ్యూ అయితే చూద్దాం ఇప్పుడు. సో బ్రిడ్జ్ వ్యూ అయితే ఇది, దూరం నుంచి లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. అది ఫస్ట్ బ్రిడ్జ్, అటు సైడ్ చివరి ఉంది, ఇది సెకండ్ బ్రిడ్జ్ అండ్ ఇది థర్డ్ బ్రిడ్జ్. ఇప్పుడైతే కొన్ని డ్రోన్ షాట్స్ అయితే చూడండి. మెయిన్గా ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి పోస్ట్ వెడ్డింగ్ షూట్స్కి అయితే ఎంత క్రౌడ్ వచ్చి తెప్పించుకుంటారంటే అంత క్రౌడ్ వచ్చి తెప్పించుకుంటారండి వెడ్డింగ్ షూట్స్. ఇక్కడ ఇక్కడ నుంచి అయితే బ్రిడ్జ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది ఒక వీకెండ్ డెస్టినేషన్ అని చెప్తానండి నేను. హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికి చాలా అంటే చాలా క్రౌడ్ వస్తుంది, మెయిన్లీ ఆన్ వీకెండ్స్. లేక్ని బ్రిడ్జ్ని అంతా ఎక్స్ప్లోర్ చేసి నేను నా బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. లక్నవరంలో అయితే మా షూట్లు అన్నీ కంప్లీట్ చేసుకుని లంచ్కి అయితే బయలుదేరిపోయాం. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ దాకా ట్రావెల్ చేయాల్సి వస్తుంది అనుకుంటా లంచ్కి. 40 మినిట్స్ కన్నా ఎక్కువే పడుతుంది. టైం ఇప్పుడు అరౌండ్ 1:15 అవుతుంది. 1:15 ఏంటి, అరే 2:05, నేను 1:15లోనే ఉండిపోయాను. 2:05 అయితే అయ్యింది ఇప్పుడు టైము. సో ఇంకొక 40 మినిట్స్లో అయితే నేను లంచ్ చెయ్యాలి. లక్నవరానికి వెళ్ళడానికి ఎక్కడైతే డైవర్షన్ తీసుకున్నామో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగాం. ఇప్పుడైతే ఏటూరు నాగార్ అంటూ హైదరాబాద్ హైవేకి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ రూట్లోకి అయితే డైవర్షన్ తీసుకుంటున్నాం. చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది లంచ్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. వరంగల్కి ఒక 20 కిలోమీటర్స్ ముందైతే ఒక హోటల్లో ఆగామండి లంచ్కి. ఆ హోటల్ పేరు వచ్చి ఎన్ఎస్ఆర్ హోటల్. మనం వరంగల్ సబ్స్క్రైబర్స్ కానీ హరిమకొండ కాజీపేట్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇక్కడ విజిట్ ఈ హోటల్ని విజిట్ చేస్తే ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. అండ్ మొత్తం బైక్స్ పార్కింగ్లో అలా పెట్టాం, హడావుడి హడావుడి ఉంది, మొత్తం మా వైపే చుట్టాం. లగేజ్ అంతా కూడా దాని మీద పెట్టేస్తాం. లగేజ్ అంటే తెలుసు కదండి మన హెల్మెట్లు గోప్రోలు వగేరా వగేరా. సో ఈ హాల్ మొత్తం మనకే. మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని మేము మళ్ళీ టువర్డ్స్ వరంగల్ అయితే వెళ్తున్నాం. మా నెక్స్ట్ లొకేషన్ వచ్చి వరంగల్ ఫోర్ట్. వరంగల్ ఫోర్ట్ని అయితే ఇప్పుడు దాకా ఎక్స్ప్లోర్ చేయలేదు అండ్ లైట్ అయితే ఫెయిల్యూర్ కూడా అయిపోతుంది. ఎక్కడ దాకా మనం ఎక్స్ప్లోర్ చేయగలమన్నది ఇంకా తెలీదు. అండ్ వరంగల్ అయితే నేను 2-3 సార్లు వచ్చాను కానీ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. సో ఈసారి అయితే మనం అక్కడ దాకా అయితే వెళ్తాం. లోపలికి వెళ్తామా వెళ్ళామా ఏంటి ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ టైం. వెల్కమ్ టు వరంగల్ ఫోర్ట్. ఇప్పుడే మనం ప్రహరీ గోడ దాటి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఫోర్ట్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాను ఇప్పుడు. అసలు చూసి నేనైతే షాక్ తిన్నాను, మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. ఓన్లీ ఏవైతే మిగిలే అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు ఇప్పుడు. వరే వాహ్, ఆర్కిటెక్చర్ అయితే సూపర్. వరే వాహ్, అసలు నోట్లోంచి మాటలు రావట్లేదండి, అసలు నో వర్డ్స్. ఏవో కొన్ని మిగిలినవి మటుకు అలాగా నేల మీద పెట్టారు. ఇక్కడ మండపాలు ఉత్సవ విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నంది చూడండి. ఫోర్ట్లో ఇక్కడ చైర్స్ అన్నీ వేసారు కదా, దేనికి అనుకుంటున్నారా? లేజర్ అండ్ సౌండ్ షో ఉంటుందండి నైట్. ఈ ఫోర్ట్ని చూస్తుంటే అయితే నాకు చాలా చాలా బాధగా ఉందండి. ఇంత అద్భుతమైన మాన్యుమెంట్ని మొత్తం ఢిల్లీ సుల్తాన్లు ఎలా చేశారో. ఫోర్ట్ని అయితే ఫుల్ ఫెజ్డ్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయానండి డ్యూ టు లైట్ కన్సర్న్. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోదు కదా, అండ్ ఇప్పుడైతే ఫోర్ట్ బయటకు వచ్చేసాం. అండ్ ఈ సిరీస్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా కనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వరంగల్. స్పెషల్ థ్యాంక్స్ టు రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ తెలంగాణ టూరిజం.